రెండుగా ముఖ్యాంశాలు. సమాన పనికి సమాన వేతనం కల్పించే వరకు పోరాడుతాం. జిల్లా అంగన్వాడీ అసోసియేషన్ ఉద్యోగ భద్రత కల్పించి కనీసం వసతులు కల్పించాలి. జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత. ఆడబిడ్డగా మీ ముందుకు ఎమ్మెల్యేగా పోటీకి వస్తున్న ఆదరించండి జెడ్పీటిసి కందుల సంధ్యారాణి. ఆడబిడ్డనని వేధిస్తూ బెదిరిస్తున్నారు, నాపై మమకారాన్ని చూపండి. రామగుండం బి పౌరస్ రాజీవ్ రహదారిపై ప్రమాదం, ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతో అందరు సురక్షితం. మరో వివాదంలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కార్యకర్తల పట్ల, వారి జీవిత బాధ్యతల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన చేస్తూ ప్రభుత్వ పథకాలన్నింటినీ అమలుపరచడంలో ముందుంటా మాకు ఉద్యోగ భద్రత లేదని పెద్దపల్లి జిల్లా అంగన్వాడీ సంఘం అధ్యక్షులు కె స్వర్ణలత, కె వెంకటరమలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మాకు కనీస వేతనం 3,000 పెంచాల్సి ఉండగా ఎన్నో ఉద్యమాల అనంతరం కంటితడుగా కేవలం 1,500 రూపాయలు పెంచి మాకు తీరని అన్యాయం చేశారని ఆవేదన చెందుతూ మాట్లాడారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఈరోజు అనేక అన్ని విధాలుగా మహిళలని చూడకుండా కూడా అన్ని పనులు సక్రమంగా నిర్వర్తిస్తున్నాము. అయినా కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 1,500 పెంచడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. స్థానికపాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీ సిడిపిఓ కార్యాలయం ఆవరణ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష కార్యవర్గ సభ్యులు కె వెంకటరమణ, ఎం తిరుమల, ఆర్ శారద, కె నర్మద, ఏ శైలజ, ప్రధాన కార్యదర్శి ఎస్పి జవహారి అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల నిరసనలు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. రామగుండం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మీ ముందుకు వస్తున్న ఈ ప్రాంత సుపరిచితురాలిగా, ప్రజాప్రతినిధిగా, తొలి మహిళా అభ్యర్థిగా పోటీలో ఉంటున్న ఆదరించి ఈ ఆడబిడ్డను గెలిపించుకోవాలని రామగుండం జెడ్పీటిసి కందుల సంధ్యారాణి ప్రజలను అభ్యర్థిస్తున్నారు. రామగుండం మండలం లింగాపూర్ గ్రామ సర్పంచ్ గా, ఎంపీటీసీగా, ఎంపీపి, జెడ్పీటీసీగా ఓ రాజకీయ కుటుంబం నుంచి వెలుగులోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సంధ్యారాణి జెడ్పీటీసీగా, రామగుండం ఎంపీపీగా మంచి పేరు ప్రజల్లో తెచ్చుకుంది. ఈ ముందస్తు ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా అనుచరుగా ప్రస్తుతం తిరుగుబాటు జెండాను ఎగురవేసిన కందుల సంధ్యారాణి ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేకు పోటీగా టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి వచ్చింది. ఈ సందర్భంగా తొలి ప్రచారంలో భాగంగా ఈరోజు రామగుండం మజీద్ కార్నర్ నుంచి బైక్ ర్యాలీని ఎన్టీపీసీ మీదుగా గోదావరకని చౌరస్తా వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ముందుకొస్తా ఉన్నాడు ప్రజలారా, తస్మా జాగ్రత్త. ఈసారి మనం కనుక అవకాశం ఇచ్చినట్టయిందంటే రామగుండంలో అధోగతి చేస్తారనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాను. మీకు ఏ ఆపత్తి వచ్చినా వాళ్ళ 25 ఏళ్ళుగా కంటికి రెప్పల ఈ ప్రజానికాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉన్నది. రేపు రాబోయేటువంటి రోజులలో కూడా అవకాశం ఇచ్చినట్టయిందంటే ఈ కష్టం వస్తే మీకు కన్నీళ్లు వచ్చేటువంటి కన్నీరు నవ్వుతా, అట్లనే మీకు ఆకలేస్తే ఈ నోటి కాడ ముద్ద నవ్వుతా, మీకు దాహం వేస్తే మీకు నీళ్లు అందించేటువంటి ఆడబిడ్డలారా నన్ను ఆశీర్వదించండి, హక్కున చేర్చుకోండి. ఈ ప్రాంతం నుండి ఒక ఆడబిడ్డగా ఇది అసెంబ్లీకి పంపించినట్టయిందంటే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా మహిళల రాత మారలే. అవకాశాలకు, ధర్నాలకు, రాస్తా రోగులకు మాత్రం మహిళల్ని ముందు పెట్టేటువంటి పార్టీలు ఇవాళ సీట్ల కేటాయింపులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. కాబట్టి మనం సీట్లలో కొట్లాడాలి, సాధించాలి, అభివృద్ధిని చేసుకోవాలి. గతంలో గెలిచినటువంటి ఈ ప్రాంతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి అభివృద్ధిని తప్పకుండా నేను ఈసారి అవకాశం ఇవ్వాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, పెద్దలందరినీ కూడా కోరుకుంటూ ముందుకెళ్తా ఉన్నా. మీరు
ఇచ్చేటువంటి ఆశీర్వాద బలమే చాలా గొప్పది కాబట్టి నన్ను ముందుకు నడిపించి గెలిపిస్తారని అటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ప్రజలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా. ఈ ర్యాలీలో నాయకులు మాజీ సర్పంచ్ మైనయ్య, దాసరి శ్రీనివాస్, బోయిన సంతోష్, సతీష్, పోషం అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలు 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. గోదావరి ఖని బస్ స్టేషన్ నుండి కరీంనగర్ కు బయలుదేరిన ఆర్టీసీ బస్ బీ పౌరస్ సమీపంలో నుండి రాజీవ్ రహదారి గుండా వెళ్తుండగా రాంగ్ సైడ్ లో వచ్చిన బైక్ వ్యక్తిని తప్పించబోయి డివైడర్ కు ఢీకొంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలైనాయి. కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో చర్చికి ముందున్న రాజీవ్ రహదారి వద్దకు రాగానే ద్విచక్ర వాహనదారులు ఒకేసారి రాంగ్ సైడ్ లో స్పీడ్ గా వచ్చారు. ఇది గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా బస్సును డివైడర్ వైపు మళ్లించగా టైర్ పగిలి ఆగిపోయింది. బైక్ వ్యక్తి కాలు విరగ్గా బస్సులోని వారికి స్వల్ప గాయాలైనాయి. డ్రైవర్ అప్రమత్తంగా లేకుంటే మరో భారీ ప్రమాదం జరిగి ఉండేదని పలువురు అనుకుంటున్నారు.
అవినీతి ఆరోపణలతో పదవిచ్యుతుడైన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ తాజా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఓ మహిళతో ఫోన్ లో రొమాంటిక్ గా మాట్లాడిన మరో వివాదంలో చిక్కుకొని వివాదాస్పుడిగా చర్చలోకి వచ్చిన సంఘటనలు బహిర్గతమైనాయి. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫోన్ లో ఓ మహిళతో రొమాంటిక్ గా మాట్లాడిన టేప్ ఒకటి వైరల్ గా మారింది. ఈ విషయంలో రాజయ్య మాత్రం ఇదంతా కొంతమంది తమ సొంత పార్టీ నేతలే నడిపిస్తున్న వ్యవహారమని, దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని అన్నారు. టీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి నడుస్తుండగా ఇలా రాజయ్యపై ఆరోపణలు రావడం ప్రస్తుతం ఓరుగాళ్ళు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు రాజయ్య ఏదో ఒక వివాదంలో కొట్టు మాట్లాడడం అతని రాజకీయ భవిష్యత్తుపై వేటు పడనుందా అనే చర్చ జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమాన పనికి సమాన వేతనం కల్పించే వరకు పోరాడుతా. జిల్లా అంగన్వాడీ అసోసియేషన్ ఉద్యోగ భద్రత కల్పించి కనీసం వసతులు కల్పించాలి. జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత. ఆడబిడ్డనని వేధిస్తూ బెదిరిస్తున్నారు, నాపై మమకారాన్ని చూపండి.